हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल मधु ड्रीम फ्लवर्स। मी अंदर की इवाल गोर चिक्कुलकायल तो कूर एला चेसुकोवाली अने चूपिद्दामनी मी अंदर की चेप्तुन्नानु फ्रेंड्स। ओके, दीन्नी एला प्रिपेर चेयालनेदी नेनु चूपिस्तानु। फस्ट चूडंडी, गोर चिक्कुलकायलु तीसुकुन्नानु। ओके चूडंडी फ्रेंड्स, चिक्कुलकायल्नी उडिकिंचिन तर्वात इला वच्चाई। इला वच्चिन वाटिनि इला पोप ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత వీటిని ఇలా వేసేయాలి। ఓకే, రెండు ఫ్రెండ్స్ కొద్దిగా పచ్చికరివేపాకు అనేది వేసుకోవాలి। ఎందుకంటే ఇట్లా వేగుతున్న టైం లోనే వేస్తేనే మనకు పర్ఫెక్ట్ గా వస్తది। ఓకే, దీంట్లో మనము ఎలా ఎటువంటి మసాలాలు అనేవి వాడటం లేదు। ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పొడి అండ్ కొద్దిగా ఎంటిఆర్ సాంబార్ పౌడర్ ఉంటది కదా, అది వేసుకోండి। చాలా చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటది। నేను చేసుకొని తిన్న తర్వాత మీ అందరికీ కూడా ఎలా ఉంటుంది అనే చెప్తున్నాను, కాబట్టి మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్। చూడండి, పసుపు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, సాల్ట్, తగినంత సాల్ట్, ఇంకొంచెం వేద్దాం। ఓకే, ఇదైతే చాలా చాలా బాగుంటుంది। నేను చూపించిన వేలో చేసుకొని తింటే అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్। మీరందరూ కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి। మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట కొట్టండి, అలానే ఆప్షన్ వస్తుంది క్లిక్ చేయండి, నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి। ఓకే ఫ్రెండ్స్, చూడండి దీనికి సరిపడా ఎండు కొబ్బరి పొడి అనేది వేస్తున్నాను। మా ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది ఎండు కొబ్బరి అనేది, కాబట్టి నేను ఎండు కొబ్బరి వేస్తాను। పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది, కాబట్టి ఎండు కొబ్బరి వేస్తే చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది। అలాగే చూడండి ఫ్రెండ్స్, దీనికి ఈ కొద్దిగా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసుకోండి। ఇది స్పైసీ సాంబార్ ఉంది, నార్మల్ సాంబార్ ఉంది, అది స్పైసీ సాంబార్ కాదు, నార్మల్దే వేస్తున్నాను। చూడండి, ఆ స్మెల్ అనేది, ఆ టేస్ట్ అనేది చాలా చాలా డిఫరెంట్గా వస్తుంది, చాలా బాగుంటుంది, మీరు తింటే చాలా ఎంజాయ్ చేస్తారు। చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్స్తో చెప్పండి। ఓకే ఫ్రెండ్స్, ఇది కొద్దిగా ఆవిరి వచ్చేంత వరకు ఉంచుదాం। ఓకే చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకోవాలి, చాలా చాలా బాగుంటుంది। ఓకే, ఓకే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా చిక్కుడుగాయ కూర అనేది రెడీ అయింది। మీరందరూ కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలపండి। ఓకే చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా గోర్ చిక్కుడుగాయ కూర అనేది అయితే రెడీ అయింది, మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను। ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట కొట్టండి। ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మధు డ్రీమ్ ఫ్లవర్స్। ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ।